మేము ఇంకా దాని ఇప్పుడు చెప్పండి. తప్పకుండా తప్పకుండా. మరి మీ సార్ ఈ ప్రశ్న తమరు అడుగుతారని నాకు తెలియదు. తప్పకుండా డీజీపీ గారి దగ్గర లెక్కేసి అడిగి తీసుకుని చెప్తాను. దేనికి ఎందుకు తప్పించుకున్నాను? నా నేనేమన్నా హోమ్ మినిస్టర్నా? కాదండి, నేనేమన్నా హోమ్ మినిస్టర్నా? పోనీ మీరు పోనీ ప్రశ్న పత్రం లీక్ చేస్తే మీరు నాకు పొద్దున్నే నాకు మెయిల్ చేశారనుకోండి, ఏమంటే సాయంత్రం మధ్యాహ్నం ఈ ప్రశ్నలు అడుగుతామంటే నేను మెటీరియల్ అంతా తెచ్చుకుంటాను. నేనేమనుకున్నాను క్యాబినెట్ లో ఏం మాట్లాడా మీకు చెప్పాలని చెప్పి నేను వచ్చాను. ఎందుకంటే సీఎం సిపిఆర్ ఎందుకు లోపల వేస్తారు సార్? ఒక మాట వింటారా, ఒక మాట వింటారా, ఒక మాట వినండి సార్. సీఎం గారు ఏం పోలీసులను పెట్టుకోడు. అక్కడ సందు మొదట్లో పెట్టి సందు మొదట్లో పెట్టని సీఎం గారు ఏం చెప్పడు. పరిస్థితులకు అనుగుణంగా ఈ రాష్ట్రంలో శాంతి భద్రత చూడాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉంటుంది. కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ బాధ్యత మేరకు వారు ప్రవర్తిస్తారు. అంతేగాని పేరు నాని చెప్పాడు కాబట్టి ఇంతమంది పోలీసులు లెక్కెట్టి అక్కడ ఒక 40 మందిని ఇక్కడ 30 మందిని పెట్టండి, ఏముండవు. మీరు నాకన్నా నేను వచ్చేంత ఈ మధ్య వచ్చాను, నాకన్నా మీరు ఎంతోమంది ప్రభుత్వాలను చూశారు, అధికారులను చూశారు, తెలిసిన వాళ్ళు ఇలా మాట్లాడితే ఎట్లాగే? కనినండి, ఏం కని నిండు కాదు. నేను అలా ఒక మాట, నేను మాట్లాడిన దాంట్లో తప్పు ఉంటే ఎస్ మీరు నా చొక్కా పట్టుకోండి. బూట్ ఇసురుతూ ఉంటారు, మీ బూట్ ఇసరండి పోనీ. చాలా మంది విలేకరులు పెద్ద పెద్ద వాళ్ళ మీద బూట్లు ఇసురుతూ ఉంటారు కదా తప్పు మాట్లాడినప్పుడు. నేను తప్పు మాట్లాడితే మీరు బూట్ ఇసరండి, చెప్పండి. రాజధాని ఎక్కడ అని నిర్ణయం తీసుకోవటం లేదు. ఆల్రెడీ పాత ప్రభుత్వం ఇక్కడ రాజధాని ఉందని చెప్పి చెప్పింది. సార్ బోళని ఇప్పుడు మీరే చెప్తున్నారు వార్తలు వస్తాయని, గాలి వార్తలు మంది వస్తాయి. మా క్యాబినెట్ పూర్తి అవ్వకముందే బయట ఇది 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 అని చెప్పని మీరు అనేసుకుంటున్నారు. దానికి మేమేం చెప్తాం? ఎందుకంటే ఇవాళ 24 గంటలు వార్తలు ప్రసారం చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఏదో ఒకటి ప్రజలకు బోరు కొట్టకుండా ప్రజలకు సమాచారాన్ని అందించే దాంట్లో ఏదో ఒక సమాచారం ఇస్తూ ఉండాలి కాబట్టి ఇచ్చేటండి. కానీ ఎక్కడ భవనాలు ఎతకాల్సిన అవసరం చెప్పితే సార్ ఉండి మిమ్మల్ని కూడా తీసుకెళ్తాం, మీ సలహాలు కూడా తీసుకుంటాం, భవనాలు ఎతికేప్పుడు విజువల్స్ కూడా ఇస్తాం, దాని గురించి ఇబ్బంది ఎందుకు? హలో, దిస్ ఇస్ రేణు దేశాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ iDream. Hi, this is Revati Chaudhary. For more videos, please subscribe iDream. నా పేరు దానేటి వనిత, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. మీరందరూ కూడా iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ iDreams.